కృష్ణాతీర నివాసిని సురభిళద్గీర్వాణ సంభాషిణి కనకదుర్గామాత. కృష్ణాతీర నివాసిని సురభిళద్గీర్వాణ సంభాషిణి తృష్ణాలోక నివారిణి సుకవితా తీర్థ ప్రసాదావని. తృష్ణాలోక నివారిణి సుకవితా తీర్థ ప్రసాదావని. జిష్ణుర్వీధర తప్త పాండవ జయశ్రీకార సింహాసిని. జిష్ణుర్వీధర తప్త పాండవ జయశ్రీకార సింహాసిని. విష్ణుప్రాప్త దశావతార నఖరి విష్ణుప్రాప్త దశావతార నఖరి వేదాంత దుర్గేశ్వరీ. విష్ణుప్రాప్త దశావతార నఖరి వేదాంత దుర్గేశ్వరీ నమః. దసరా పవిత్రోత్సవాల సందర్భంగా ప్రత్యేకించి అమ్మవారు దుర్గాదేవి రూపంలో మనకి దర్శనమిస్తూ దుర్గావతారం చాలా విశేషమైంది. అనేక రకాలుగా ఇవాళ ఆధునిక సమాజంలో వ్యాపించినటువంటి సమాధానానికి ఒకే ఒక అభయహస్తం దుర్గాదేవి. తృష్ణాలోక నివారిణి దుర్గారాధన ఎందుకు చేయాలంటే మనం ఆశల్ని జయించాలి. లేని దానికి ఎందుకండి దుర్గా? ఆశల్ని జయించడం అంటే ఎలాగా? ఒక కుర్రాడికి 10వ తరగతిలోనే బండి కావాలనిపిస్తుంది. ఎందుకంటే పక్క వాళ్ళు ఎవరో వేసుకుంటారు, పట్టుకెడుతున్నారు. ఎందుకు ప్రత్యేకం బండి? ఎందుకండి ఇంటర్మీడియట్ వాడికి బండి? ఎందుకండి డిగ్రీ వాడికి మాత్రం సైకిల్ చాలు కదండి, బండి ఎందుకండి? మా పక్క వాళ్ళు వేసుకొస్తున్నారండి, ఇదే ఆశ. దీన్ని జయించడం ఎలాగా? వెంకటేశ్వర స్వామి ఏడుకొండల మీద ఎందుకుంటాడు, కనకదుర్గాదేవి ఇంద్రకీలాద్రి మీద ఎందుకుంటుందో, అన్నవరం స్వామి అక్కడ రత్నాచలం మీద ఎందుకుంటాడు, సింహాచల స్వామి సింహాచలం మీద ఎందుకుంటాడో తెలిస్తే ఈ కోరికను జయించవచ్చు. సంబంధం ఉంది దానికి దీనికి. ఎలాగా? వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కడానికి మనం బయలుదేరాం, కింద ఏదో అలిపిరి మెట్ల దగ్గర ఎక్కుతున్నాం. అప్పుడు అందరూ మనకేదో కూడా కొంతమంది వచ్చారు, మీరు 100 మెట్లు ఎక్కండి. అప్పుడు పైనుంచి చూడండి, అన్నీ చిన్నవి చిన్నవిగా కనపడతాయి, ఇదివరకు అంత పెద్దవిగా కనపడవు, అంతే కదా. మళ్ళీ ఇంకో 100 మెట్లు ఎక్కండి, అప్పుడు చూడండి ఇందాకడికంటే ఇంకా చిన్నవిగా కనపడతాయి. ఒక 200-300 మెట్లు ఎక్కాక పైనుంచి చూస్తే ఇంకా బాగా చిన్నవిగా కనపడతాయి. ఇక ఇంచుమించు మనం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయామండి అన్న తర్వాత పైకి ఎక్కాక చూస్తే అసలు కింద ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా ఉంటాయి, అన్ని చుక్కలు చుక్కలు ఉంటాయి. అంటే మరి కింద ఉన్నప్పుడు, కొండ కింద ఉన్నప్పుడు మనకు అన్ని చెరువు చెరువులాగా రోడ్డు రోడ్డులాగా కనపడితే, దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి, కొండ మీద దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి అన్నీ సూక్ష్మంగానే కనపడడం ఏమిటండి, చిన్న చిన్నవిగా. పైగా అంతా ఒకే రకంగా కనపడుతుంది చూడండి. సర్వసమత్వం, సర్వసమత్వం అంటే దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళడం ప్రారంభిస్తే వెళుతున్న కొద్దీ లోకంలో విషయాలన్నీ చాలా చిన్నవిగా, పనికిరానివిగా, తీసేయవలసినవిగా, సూక్ష్మంగా, అన్నీ ఒకటే అన్నట్టుగా కనపడతాయి. అప్పుడు ఈ కోరికను మనం జయించగలుగుతామా లేదా? నా దగ్గరకు వచ్చే కొద్దీ నీ జీవితం చాలా చిన్నదైపోతుంది. నీ దుఃఖాలు మాయం, నీ భయాలు మాయం, నీ కోరికల మాయం, నీ దురాశల మాయం, అన్నీ మాయం, ఒక్కటే మయం, భగవన్మయం, విష్ణుమయం, దుర్గామయం, అదొకటే మిగులుతుంది. ఇది సారాంశం. అందుకే దుర్గాదేవికి సంబంధించిన నామాలు మీకు లలితా సహస్రంలో ఎలా ఉంటాయో చూడండి. దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రద, వరుసగా ఉంటాయి ఇవి. అమ్మవారు దుర్లభ, మరి కొండ మీద ఉంటే దుర్లభయ్యా, మరి కనకదుర్గ కొండ ఎక్కడ కూడా దుర్లభయ్యానండి. కొంచెం ఇబ్బంది అయిన వాళ్ళు కష్టంగానే ఉంటుంది, కాలు చేయని స్వాధీనం అయితే తప్ప చెప్పలేము. కొంతమంది వెళ్ళాలి, నడిచే వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేరు. మరి దుర్లభ కదా ఆవిడ, అంత తేలిగ్గా దొరుకుతుందా? దుర్గమా, వెంటనే వెళ్ళడానికి దుర్గము చాలా కష్టం, అందుకే దుర్గము. అందుకే దుర్గ, ఆవిడ ఆ దుర్గం మీద ఉంటుంది. చేరడానికి కష్టం, దుర్లభ, ఆవిడను పొందడం కష్టం, ఆవిడ చేరుకోవడం కష్టం, చూడడం కష్టం, కానీ దుర్గ ఆ దుర్గం మీదే ఉంటుంది. దుర్గం రక్షణ. పూర్వం రాజులందరికీ దుర్గాలు ఉండేవి, ఒక దుర్గం కాదు, జలదుర్గం, స్థలదుర్గం, వనదుర్గం, అన్ని అన్ని దుర్గాలు ఉండేవి. నీటి మధ్యలో కడితే జలదుర్గం, అడవి మధ్యలో కడితే వనదుర్గం, మామూలు నేల మీద కడితే స్థలదుర్గం. ఇన్ని దుర్గాలు ఎందుకంటే దుర్గం రక్షణ కాబట్టి, దుర్గం అంటేనే కోట. దుర్గాతి ప్రియదేవ మామక మనోదుర్గే నివాసం కురు అంటారు శంకరాచార్య శివానందరహరులు. ఎంత చక్కగా చెబుతారు, మామక మనోదుర్గే, నా మనస్సునే దుర్గంలో ఎప్పుడూ నివాసం ఉండవయ్యా అంటారు. మరి నీ నివాసం ఉండాలంటే, రాజుగారు కోటలో ఉండాలి అంటే శుభ్రంగా ధనము, ధాన్యం, సేవకులు అన్నీ ఉండాలి కదండి, లేకుండా రాజు ఎందుకుంటాడని అక్కడ. అందుకని ఏం పర్వాలేదు, విద్యాశిష్య ఫలోదయ విద్యావస్తు సమృద్ధయే, గాంభీర్యం పరిఖాపథం, ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణస్తోమశ్చాప్తబలం, ఘనేంద్రియ చయో ద్వారా నిదేహస్థిత విద్యావస్తు సమృద్ధి ఇత్యఖిల సామగ్రి సమేతే సదా దుర్గాతిప్రియదేవ మామక మనోదుర్గే నివాసం కురు.
కోట చుట్టూ పరిఖ ఉంటుంది అగర్త. అలాగే నా మనస్సు చుట్టూ గంభీర్యం అనే పరిఖ ఉందా, నేను గంభీరంగా ఉంటానయ్యా, అన్ని విషయాలు బోడాగా నేను మాట్లాడనయ్యా, కాస్త లోతుగానే ఉంటానయ్యా, మరి అన్నీ చెప్పేసే మనిషిని కాదయ్యా, అన్నీ పట్టించుకునే మనిషిని కూడా కాదయ్యా. అంటే ఈ గాంభీర్యం ఉంటే తప్ప భగవతత్వం అర్థం కాదు. ఘన ధృతి ప్రాకార భగవంతుడు మనకు అర్థం కావాలి, మనం ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి, ఆధ్యాత్మ జ్ఞానం పొందాలి, భగవద్భక్తి మనకు నిశ్చలంగా ఉండాలి కుదరాలి అంటే ధృతి ధైర్యం ఉండాలి, కష్టాలకు తట్టుకునే ధైర్యం ఉండాలి తప్ప ప్రతిదానికి బెదిరిపోయి ఇక అమ్మవారి దగ్గర కూర్చొని ఏడవకూడదు. అలాగా ఈ భయాలను పోగొట్టేదే దుర్గాదేవి. ఘన ధృతి ప్రాకార ధైర్యంగా ఉండు, ఏమవుతుంది అమ్మవారి దగ్గరికి ఎప్పుడు ఉండండి. మన కష్టాలు పోగొట్టమని కోరకూడదని వెళ్ళినప్పుడు కష్టాలను ఎదిరించే ధైర్యం అని కోరాలి. నేను నీకు భక్తి కలిగి ఉన్నానమ్మా, నాకు ఆ ధైర్యమే చాలు, ఎన్నైనా ఎదుర్కొంటా. పోగొట్టమంటే ఒకదాన్ని పోగొడుతుంది ఆడ చాలా తెలివైనవిడ, రెండోది వస్తుంది, ఎంతకంటే అది పెద్దది, మళ్ళీ కోస్తావా. ఏమొచ్చినా సరే ఎదిరించే ధైర్యం ఏమన్నమాట, ఒరే నా ఒళ్ళో కూర్చోరా నీకు ఎందుకు ఉంటుంది. అందుకే దుర్గాదేవికి అనేక ఆయుధాలు. సాధారణంగా మనిషి భయపడేది మరణానికి, మరణం ఎప్పుడు ఆయుధాల వల్ల వస్తుంది బయట నుంచి అని చెప్పి ధనుర్బాణాలు, ఖడ్గం, అంకుశం, ఇంకో శాపం, త్రిశూలం అన్నీ ఆవిడ చేతులు ఉంటాయి గమనించండి, కనక దుర్గాదేవి చేతులు. అందుకని ధృతి ప్రాకార ఉద్యోగ గుణస్తోమ శాప్త బలం భగవంతుడు మన మనస్సులో ఉండాలంటే, దుర్గ మనస్సునే దుర్గంలో ఉండాలంటే కోటలో ఎప్పుడు ఆప్త బంధువులు ఉంటేనే రాజుగారు ఉంటాడు, శత్రువులు ఉంటే ఉండడు కదా. మన మంచి గుణాలు అని మనకు ఆప్త బలం, సత్యము, ధర్మము, శీలం, నీతి, నియమం ఇవి కలిగి ఉండాలి మనం, లేదా భగవంతుడు ఉండడు మనలో. ఘనేంద్రియచయో ద్వారా అనే దేహస్థిత, కన్ను ముక్కు చెవి అనే ఇంద్రియాలు ఉంటాయి, అవి బయటికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి, లోపలికి రావడానికి ఉపయోగపడతాయి. కోటకి ద్వారాలు ఉంటాయి, బయటకు వెళ్ళేవాళ్ళు వెళ్ళచ్చు, లోపలికి వచ్చేవాళ్ళు రావచ్చు. ఇంద్రియాలంతే మంచికి ఉపయోగపడతాయి, చెడ్డకి ఉపయోగపడతాయి, కానీ మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. విద్యా వస్తు సమృద్ధికి, ఇప్పుడు కోటలో రాజు ఎప్పుడు ఉంటాడండి, ఒక నెలల పాటు కోటలో ఉన్నాడు రాజుగారు కదలకుండా అంటే అర్థం బయట శత్రుభయం ఎక్కువగా ఉందన్నమాట, లేకపోతే కోటలో ఉండడు, ఆయన విహారయాత్రకి వెళ్ళిపోతాడు. రాజులు వెనక డబ్బులు బాగా ఉంటే వేటకి వెళ్ళేవారు, డబ్బు లేకపోతే దండయాత్రకి వెళ్ళేవారు. దండయాత్రకి వెళ్లకుండా వేటకి వెళ్లకుండా కోటలో ఉండిపోయాడంటే అర్థం ఏంటంటే బయటికి వెడితే శత్రువులు ఈయన చంపేసే భయం ఏదో ఉందన్నమాట, అందుకే కోటలో ఉన్నాడు. అలా ఉన్నప్పుడు రాజు ముందు ఏం చూసుకుంటాడు అంటే ఓ రెండు మూడు నెలలకు సరిపడ మొత్తం వేరుశెనగ గింజలు అన్నీ ఉన్నాయో లేదో చూసుకుంటాడు, ధాన్యము, ధనము, సమృద్ధి. ఎందుకంటే తిండి గింజలు లేకుండా లోపల ఏం చేస్తాడు. అందుకే పూర్వం రాజులను బలహీనపరచడానికి దండయాత్రలు చేసిన వాళ్ళు ఆ దుర్గం మీద దాడి చేసి తిండి గింజలు అపహరించేవారు, తీసుకొచ్చి వేడ సైనికులకు పెట్టించేవారు. తిండి లేకపోతే ఎవరు ఉంటారండి అక్కడ. ఆ ఉండవలసిన తిండి ఏమిటంటే భగవద్జ్ఞానం విషయంలో విద్యా వస్తు సమృద్ధికి, అధ్యాత్మ విద్య మనలో ఉండాలి. శివానంద లహరి, సౌందర్యలహరి, వెంకటేశ్వర సుప్రభాతం లాంటివి చదువుతూ ఉండాలి, అవి ఉన్నచోట భగవంతుడు ఉంటాడు. ఇలాంటివి కలిగి ఉన్నానయ్యా, దుర్గాతిప్రియ దేవ, నీకు దుర్గాదేవి అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి నేను దుర్గం లాంటి వాడినయ్యా, నా మనస్సులో ఉండవయ్యా అని దుర్గం అనే మాటకి, దుర్గా అనే అమ్మవారి యొక్క పదానికి రెండుటికి కలిపి సవర్ణ దీర్ఘ సంధ చేసి అద్భుతమైనటువంటి చమత్కారాన్ని సాధించారు శంకరాచార్య. అలాగా మనకి సరిగ్గా చూసినట్టయితే ఆ దుర్గాదేవి యొక్క అవతారానికి అంతటి ప్రాధాన్యం ఉంది. అలాగే ప్రత్యేకించి ఇంద్రకీలాద్రి మీదే దుర్గాదేవిగా ఎందుకు వెలిసింది అంటే ఇంద్రుడు సైతం జయించలేనటువంటి దుర్గాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి ఈ దుర్గాదేవి సంహరించింది, అందువల్ల దుర్గాదేవి అని ఆవిడికి పేరు వచ్చింది. వాడి పేరే దుర్గాసురుడు. దుర్గమాసురుడు అని ఇంకొకడు ఉన్నాడు, వాడిని కూడా సంహరించింది అన్నారు. దుర్గాసురుడు, దుర్గమాసురుడు ఇద్దరిని సంహరించడం వల్ల ఆవిడికి దుర్గాదేవి అని పేరు వచ్చింది. అది ఇంద్రకీలాద్రి మీద జరగడం వల్ల అక్కడ కనక దుర్గాదేవి ప్రత్యేకంగా వెలిసింది, వేరే చోట్ల ఆలయాలు ఉన్నప్పటికీ. అలాగే కాశీలో సుబాహువు అనేటువంటి మహారాజు ప్రత్యేకించి దుర్గాదేవిని ఆరాధన చేసి తన కష్టాలన్నీ పోయేలా చేసుకుని శత్రువులను కూడా జయించి అక్కడే దుర్గాదేవికి ఆలయం కట్టాడు. ఎందుకంటే కాశీలో కూడా దుర్గారాధన చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. ప్రత్యేకించి మనం కనకదుర్గాదేవి విషయంలో చెప్పుకోవలసిన ఒక్క మాట, కనకదుర్గాదేవి కూర్చున్న విధానాన్ని చూడండి. పులి వాహనం, దుర్గాదేవి వాహనం ప్రత్యేకం, పులి. పైగా పులి చాలా భయంకరంగా ఉంటుంది, కానీ అమ్మవారు మాత్రం ఆ పీఠం మీద ఇలా కూర్చుని ఇలా శుభ్రంగా కాలిమి కాలేసి కూర్చుని ఉంటుంది. అసలు కింద పులి ఉంటే ఎవరైనా కాలిమి కాలేసి కూర్చోగలరా? పైగా పులి మీద కూర్చున్నారు అంటే కూర్చున్న మనుషులు ఎవరైనా కూడా వాళ్ళు కూడా కొంచెం గంభీరంగా భయంకరంగా కనబడతారు. కానీ కనకదుర్గాదేవి విగ్రహాన్ని చూడండి, నవ్వుతూ సరదాగా హాయిగా ఉంటుంది. అసలు ఎక్కడ ప్రశాంతత, సౌందర్యం తప్పితే మనకి భయం కలిగించేలా ఉండదండి ఆవిడ శరీరంలో ఏ అవయవం కానీ, ముఖ్యంగా ముఖం.
అది చాలా చిత్రం. అది నాకు ఆ చిత్రాన్ని చూసినప్పుడు అనిపించింది ఒకసారి, కవిగా అవధానిగా ఒక మాట చెప్పకపోతే నేనెందుకు అనిపించింది. కనుము చిత్రమదియే, కనుము చిత్రమదియే, గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలుమోపే. కనుము చిత్రమదియే, గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలుమోపే. కరుణ చూచెనేని కనకదుర్గాదేవి, కరుణ చూచెనేని కనకదుర్గాదేవి, విశ్వమెల్లా నీకు విజయవాటి, విశ్వమెల్లా నీకు విజయవాటి. భయంకరమైనటువంటి పులి మీద అమ్మవారు కూర్చుంది అంటే అర్థం హింస మీద కరుణ పైన కూర్చుని అధికారం చలాయిస్తుంది అని అర్థం. ప్రపంచంలో ఎప్పుడు మనం కోరుకోవలసింది అది. కనకదుర్గాదేవి అంటే కరుణ అండి. గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలి ఓపే. గాండ్రిస్తుంటే పులి ఆ పులి మీద కాలి మీద కాలేసి ఎంత ధైర్యంగా కూర్చుంది అంటే తన మనస్సులో కరుణ ఉన్నవాడు, తన మనస్సులో చిత్తశుద్ధి ఉన్నవాడు, నీతి ఉన్నవాడు, నిజాయితీ ఉన్నవాడు, ధర్మం ఉన్నవాడు ఎంత హింస ఎదురైనా కాలి మీద కాలేసి కూర్చోవాడు. ఆవిడ మనని కరుణ చూస్తే, కరుణ చూసినేని కనక దుర్గాదేవి, విశ్వమల్ల నీకు విజయవాటి. ఒక్క విజయవాడు ఏమిటండి, మనకి విశ్వం అంతా విజయవాడే. ఎక్కడికెళ్ళినా మందే జయం. విజయవాటే విజయవాడ అయింది పలుకుబడిలో. వాటిక అనేది వాడవుతుంది. అందుకే మనకు విశ్వమంతా విజయవాడే. ఆ రకంగా మనం దుర్గాదేవిని ఆరాధించాలి, ఆ అనుగ్రహం కోసం ప్రార్థించాలి. ఏదో పిచ్చి పిచ్చి స్వార్థమైన కోరికలు, చిన్న చిన్న కోరికలు కాదు. ముఖ్యంగా దుర్గాదేవి అంటే లలితాదేవి అంటే సమానత్వం అండి. మీకు లలితా సహస్రంలో గమనించండి, అన్ని నామాలు 32 అక్షరాలతోనే మొదలవుతాయి. 1000 నామాల యొక్క మొదటి అక్షరాలన్నీ ఓ చోట రాస్తే అందులో సమానంగా ఉన్న అక్షరాలన్నీ తీసేస్తే 32 ఉంటాయి లెక్క. ఓ బయటికి లాగితే 32 అక్షరాలు 32తో ఏర్పడతాయి. ఆ 32లో కూడా ఏ అక్షరంతో ఎక్కువ ఉన్నాయని ఊరికే సరదాకు ఓ చిన్నపిల్లలాగా లెక్కెట్టాను. పెడితే విచిత్రమైన విషయం తెలిసిందండి అమ్మవారి దయవల్ల. సకారంతో ఎక్కువ నామాలు ఉంటాయి, మీకు 122 నామాలు ఉంటాయి. సవ్యాపసవ్య మార్గస్థ సరస్వతి అలాంటి నామాలు సకారంతో మొదలయ్యేవి 122 ఉంటాయండి. అంటే అన్నిటికంటే ఎక్కువ అమ్మవారి నామాలు సకారంతో ఉన్నాయి. అమ్మవారు సకారానికి ప్రాధాన్యం ఇచ్చింది అనుకున్నాను నేను. తర్వాత పోనీ ఎప్పుడు తరగతిలో ఫస్ట్ మార్క్ వచ్చిన వాడి తర్వాత సెకండ్ మార్క్ అని చూస్తాం కదా, రెండో స్థానం ఏ అక్షరాన్ని చూస్తే విచిత్రంగా మకారం అండి. 112 నామాలు ఉంటాయండి. మాహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ, మహాబుద్ధిర్, మహాసిద్ధిర్, మహాయోగీశ్వరేశ్వరి, ఇలా మకారంతో మొదలయ్యే నామాలు 112 చూడండి. రెండు అక్షరాలు కలపండి, మొత్తం ఎక్కువ నామాలు సకారంతో ఉన్నాయి 122. రెండవ స్థానం మకారాంది 112. మొదటి స్థానం సకారం, రెండవ స్థానం మకారం, రెండు కలిపితే సమహ. అమ్మవారి ఆరాధన ఫలం సమభావం. సమభావం కులాతీతంగా, మతాతీతంగా, ప్రాంతాతీతంగా, స్త్రీ పురుషాతీతంగా, సర్వానికి అతీతంగా, లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక అన్నట్టుగా అతీతంగా ఉండగలిగితేనే మనం శమాత్మిక శాంతంగా ఉంటాం. అతీతం కాకపోతే శాంతంగా ఉండలేము. ఆ సమభావాన్ని మనం పొందాలి అంటే దుర్గారాధనలో ఏ భావనతో ఉండాలండి? త్రసరేణుల్ హిమశైలముల్ జగతిలో, సప్త్రసరేణుల్ హిమశైలముల్ జగతిలో తచ్చక్తి రూపములే. త్రసరేణుల్ హిమశైలముల్ జగతిలో తచ్చక్తి రూపములే. ముసలమ్మల్ నవయౌవతమ్ములును ఆ ముగ్ధాస్వరూపములే. ముసలమ్మల్ నవయౌవతమ్ములును ఆ ముగ్ధాస్వరూపములే. కసియున్ ప్రేమయు సర్వభావములు దుర్గాభిన్న రూపములే. కసియున్ ప్రేమయు సర్వభావములు దుర్గాభిన్న రూపములే. దసరా వేళల చిత్తమందుగొలుతున్ తత్వార్థ సారాంశమున్, దసరా వేళల చిత్తమందుగొలుతున్ తత్వార్థ సారాంశమున్. ఇది ఆశువుగా చెప్పిన పద్యం అవధానంలో అమ్మవారి దయవల్ల అంత మంచి భావన తోచింది నాకు. త్రసరేణుల్ హిమశైలముల్ జగతిలో తచ్చక్తి రూపములే. హిమశైలం అంటే హిమాలయ పర్వతం, చాలా పెద్దది. కంటితో చూసినా కంటి చూపు కూడా అందదు. అంబర చుంబి శిరస్సర ఝరీపటల ముఘుర్ముఘుర్ లుఠద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలము అని పెద్దనగారు హిమాలయం వర్ణించడానికి 3 పాదాల పద్యం వాడాడు. అంత పెద్దది హిమాలయం. పద్యం అయిపోతుంది, 6 పాదాలు ఉంటే 6 పాదాలు చెప్పేవాడు. అంత పెద్దది హిమాలయం. అంత పెద్ద హిమాలయం అమ్మవారి స్వరూపమే. త్రసరేణువు మీ ఇళ్లలోనే మీరు గమనించండి, అప్పుడప్పుడు కిటికీ సందుల్లోంచి
తలుపుకుండే చిన్న చిన్న చిల్లుల్లోంచి పైకప్పుకుండేటువంటి ఎక్కడైనా చిన్న సందుల్లోంచి సూర్యకిరణం నేల మీద పడుతూ ఉంటుంది. ఆ సూర్యకిరణాన్ని మీరు గమనించండి, అందులో లక్షల అణువులు ఇలా గిరగిర గిరగిర తిరుగుతూ ఉంటాయి, ఇలా గుండ్ర గుండ్ర ఇలా లక్షల అణువులు, వాటిని త్రసరేణువులు అంట. అసలు ఒక యోగి ఆత్మకథలో చెప్పిన ప్రకారం అయితే ఆ త్రసరేణువుల్లో కొన్ని వేరే లోకాల్లో ఉండే జీవులు, వాళ్ళు ప్రయాణించే వాహనాలు అని చెబుతారు. అంత సూక్ష్మంగా ఉంటాయి, మీరు ఏమి ఆశ్చర్యపోవక్కల. ఇంకో 10 ఏళ్ళలో అటువంటి వాహనాలే రాబోతున్నాయి, 10-15 ఏళ్ళలోనే చూస్తున్నాం మనం. విజ్ఞానం అభివృద్ధి చెంది కనిపెట్టబోయేది అదే. యోగశాస్త్రం ఎప్పుడో కనిపెట్టింది వాటిని, అది వాళ్ళు మనోయోగం ద్వారా, మంత్రశక్తి ద్వారా సాధించారు, తంత్రశక్తి ద్వారా సాధిస్తారు, ఇప్పుడు యంత్రశక్తి ద్వారా సాధిస్తున్నారు. అంతే తేడా. శక్తి 3 రకాలుగానే ఉంటుంది, మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి. అందుకే లలితా సహస్రంలో మీకు ఎక్కడ వచ్చినా సరే మంత్ర, తంత్ర, యంత్ర ఒక్కసారి వరుసగా వస్తాయి. సర్వమంత్ర స్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్ర రూప, మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన అన్నీ ఒకసారి వస్తాయి. అంటే శక్తి 3 విధాలు. అలాగా త్రసరేణువులో ఏముందో హిమాలయంలో కూడా అదే ఉంది, కంగారు పడవు. అన్నీ అమ్మవారి స్వరూపం. ముసలంబయంబులను ఆ ముగ్ధాస్వరూపములే. మహిళా దేవతారాధనమా నవయౌవతం, నవయువతి కూడా అమ్మవారి స్వరూపమే, ముసలావిడ కూడా అమ్మవారి స్వరూపం. ఏ రూపంతో ఉన్నా సరే, యవ్వనంలో ఉన్నా, ముసలితనంలో ఉన్నా, ప్రౌఢ వయస్సులో ఉన్నా, తల్లి ఊళ్ళో ఉన్నా, నన్ను మన్నించండి, చివరి దశలో ఉన్నా, అమ్మవారి స్వరూపమే, అంతా అమ్మవారి స్వరూపమే. ముసలమ్మల్ నవయౌవతమ్ములను ఆ ముగ్ధాస్వరూపములే. కసియున్ ప్రేమయు సర్వభావములు దుర్గా భిన్న రూపములే. కొంతమంది మీద మనకి ప్రేమ, కొంతమంది మీద కక్ష. ప్రేమించిన వాళ్ళే కసి చూపించడం చూడలేదా? పిల్లల్ని ప్రేమించవలసిన తల్లిదండ్రులే పిల్లల మీద కక్షతో వ్యవహరించడం చూడలేదా? తల్లిదండ్రులను దైవాల్లా చూడవలసినటువంటి పిల్లలే తల్లిదండ్రుల మీద కష్టతో వ్యవహరించడం చూడట్లేదా? భార్యాభర్తల మధ్యలో కష, అన్నదమ్ముల మధ్యలో కష. అన్నదమ్ముల పనికి వెనక ఏదైనా ప్రేమ అంటే అన్నదమ్ముల్లా ఉండాలనేవారు. అన్నదమ్ముల వలన జాతులు మతములన్నీ మెలగవలనోయ్ అన్నారు గురజాడవారు. ఇప్పుడు ఆయన మళ్ళీ బతికి వద్దు బాబు అన్నదమ్ములా ఉండదు అంటాడు ఆయన. ఎందుకంటే ఏ అన్నదమ్ములు సఖ్యంగా లేరు. ప్రేమ ఉండవలసిన చోట కష ఎందుకు బయలుదేరిందండి? అదే మనస్సులో ఇంతకాలం ప్రేమించిన వాళ్ళని ఇప్పుడు కక్షలు కడతామండి. ఏమైపోయింది ఆ ప్రేమ? పోనీ ఆ ప్రేమకు వ్యతిరేకంగా వాళ్ళు ఉంటే వదిలేయాలి ఆ విషయాన్ని. కష్టపడవలసిన పని ఏమిటి? కసి ప్రేమ రెండు ఒకే మనస్సులోంచి వస్తున్నాయి. ఆ మనస్సు పార్వతీదేవి. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. శంకరాచార్య చెప్పిన మాట. ఆత్మ శివుడు, గిరిజామతి పార్వతీదేవి మన మనస్సు, దుర్గాదేవి మన మనస్సు. అందుకే నేను కశ్యన్ ప్రేమయు సర్వభావములు దుర్గా భిన్న రూపములు. ఏ మనస్సులోంచి ప్రేమ వచ్చిందో ఆ మనస్సులోనే కసి వస్తుంది. ఎందుకు వస్తుంది అలాగా? ఈ ప్రేమ లేకుండా ఉంటే ఆ కసి కూడా రాదు. మనం గమనించాలి, ప్రేమను గొప్ప విషయం కింద ప్రకటించవద్దు. మన కర్తవ్యాలు మనం నిర్వర్తించడమే సరైన ప్రేమ. ఎక్కడ ఎప్పుడు పని అప్పుడు చేసేసి వెంటనే మర్చిపోయి మనసులో నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అని ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉంటే హాయిగా ఉండగలుగుతాం, 100 పనులు చేయగలుగుతాం. 100 పనులు ఒక రోజులో 100 పనులు చేయొచ్చు, ఒక పని కాదు. ఈ భావాలన్నీ దుర్గాదేవి రూపాలే. అలాగ మనం దసరా వేళల చిత్తమందుగొలుతున్ తత్వార్థ సారాంశమున్ తత్పదార్థం త్వం పదార్థం రెండూ కలిపితే ఏర్పడే తత్వమసి అనే మహావాక్య అర్ధ సారాంశమైనటువంటి దుర్గాదేవికి నమస్కారం. అలా దుర్గాదేవి రూపంలో మనం సమభావాన్ని పొందగలగాలి. ఒక్క మాట దుర్గాదేవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దుర్గ అవతారమే అక్షరంతో సహా కాస్త భయం కలిగిస్తుంది. మామూలుగా లలిత, పార్వతి ఆ మాటలు కూడా సున్నితంగా ఉంటాయి. దుర్గా అని రాకింద గావత్తు జరగానే కొంచెం ఇబ్బందిగా ఉంటాయి ఆ అక్షరాలు. అటువంటి పైగా రకారం అగ్నిబీజం, రకారం అగ్నిబీజం అని ఆవిడ అవతారం అటువంటిది. దుర్గాసురుని సంహరించింది, దుర్గమాసురుని సంహరించింది. కరిసింహము మీద నెక్కి కథనము చేసిన సమస్య చూడండి ఎలా ఉంది. అవధానంలో సమస్యలు ఎలా ఉంటే బుద్ధి వికాసానికి ఉపయోగిస్తే కరి సింహము మీద నెక్కి కథనము చేసిన. కరి అంటే ఏనుగు, అది సింహం మీద ఎక్కింది. ఏనుగు సింహం మీద ఎక్కడం ఏమిటి? యుద్ధం చేసింది ఎవరితో? ఏనుగు యుద్ధం చేయడం చేస్తే చేయొచ్చు, సింహం మీద ఎక్కి యుద్ధం చేస్తుందా? సింహాన్ని చూడగానే ఏనుగు పారిపోతుంది అసలు.
ఎందుకంటే సింహం ఏనుగు మీద దూకుతుంది. పోనీ సింహం ఏనుగు మీద ఎక్కిందన్నా పర్వాలేదు, కానీ కరిసింహం మీద ఎక్కడమేంటి? నాకు ఉపయోగించింది ఎవరో తెలుసా? దుర్గాదేవి. అరుళై లోకము జయించడి పరమ క్రూరాత్ములైన పాషండులనే తరిమి తరిమి కొట్టక శాంకరి శాంకరి సింహము మీద నెక్కి కదనము చేసిన్. పరమ క్రూరాత్మలైన పాషండులు లోకాన్ని నాశనం చేస్తూ ఉంటే మా శాంకరీదేవి, మా కనకదుర్గాదేవి, మా నవరాత్రి దేవత శాంకరి సింహము మీద నెక్కి కదనము చేశాను. సింహవాహన ఏ వచ్చి యుద్ధం చేసింది అని కరి శబ్దాన్ని శాంకరి చేయడంతో శాంకరి కరుణ ప్రసరించి అవధానం బ్రహ్మాండంగా ఫలించింది. అది అందరికీ దుర్గాదేవి ఆశీస్సుల వల్ల ప్రతిభ నిర్భయత్వం అన్నీ పెరగాలని ఆశిస్తూ సెలవు.